ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ఆలస్యం కావడంతో లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్ల తాళాలు పగలగొట్టి ఏకంగా గృహప్రవేశాలు చేశారు. ఇన్నాళ్లు ఓపిక పట్టిన లబ్ధిదారులు దీపావళి పర్వదినం ముహూర్తం మంచిదంటూ వారికి కేటాయించిన ఇళ్లలోకి వెళ్లారు. ఇది నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఇక్కడ ఇల్లు లేని వారి కోసం ప్రభుత్వం 30 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. ఇళ్లు నిర్మించి రోజులు గడుస్తున్నా వాటిని లబ్ధిదారులకు అధికారులు అందించలేదు. దీంతో వారు పండగ రోజు గృహప్రవేశాలు చేశారు. గత 3 రోజుల క్రితం కొండభీమనపల్లి గ్రామంలోనూ ఇదే విధంగా లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారు.